డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటలకు మూసివేశారు. సంప్రోక్షణ పూజాది కార్యక్రమాలు నిర్వహించి బుధవారం ఉదయం 5 గంటలకు తెరుస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి టి తారకేశ్వరరావు తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి మంగళవారం సందర్భంగా స్వామికి ఇవాళ చంద్రగ్రహణ సందర్భంగా మధ్యాహ్నం 2:40కి ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున ఉదయాన్నే కూడా ప్రాతకాలమే స్వామివారి శుభ్రభవేత సేవ, రాజభోగం, పాలభోగం, ఇత్యాది కార్యక్రమాలు, అచ్చెన్నారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని అచ్చకి స్వామి ఆలయాన్ని మూసివేయడం జరిగింది. 8 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. మధ్యాహ్నం 2:38కి ఈ గ్రహణం ప్రారంభమవుతోంది. అనంతరం 6:27కి ఈ గ్రహణం విడుపు గ్రహణం విడిపోతుంది. స్వామివారి విడుపు స్నానం చేసి భక్తులంతా కూడా దర్శనానికి రేపు ఉదయాన్నే జరుగుతుంది. మహాసంప్రోక్షణ, పుణ్యాహవాచనం ఇత్యాది కార్యక్రమాలను కూడా ఆలయంలో రాత్రి నిర్వహించి శుద్ధి కార్యక్రమం అయిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మేషరాశి భరణీ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండి గ్రహణ నియమాలు పాటించి గ్రహణ దోషం నుంచి విముక్తి పొంది ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి. భీమేశ్వర స్వామి దేవస్థానం, చండీహోమ పండిట్, ఇంద్రగంటి రామారావు శర్మ, ద్రాక్షారామ.